హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ హార్ట్స్. ఇల్లు షిఫ్ట్ అయ్యాక బట్టలు ఏదో అలా అలా సర్దాను. పిల్లలు అయితే వాటిని చిందర వందర చేశారు. టైమే కుదరట్లేదు, ఎందుకంటే ఒక్కసారిగా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అన్నీ సెట్ చేయడానికి కుదరదు కదా. ఈరోజు అయితే టైం కుదుర్చుకుని మరీ పిల్లల కబోర్డ్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను. ముందుగా అయితే ఇందులో ఉన్న క్లోత్స్ అన్నీ తీసి పక్కన పెట్టండి. కింద పెట్టకూడదు, చాప కానీ బెడ్షీట్ కానీ వేసి దాని మీద పెట్టాలి. లేదంటే పక్కన బెడ్ ఉంటుంది కాబట్టి బెడ్ మీద పెట్టండి. పెట్టేప్పుడు కూడా కొంత ప్లేస్ ఖాళీ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ మన క్లోత్స్ ఫోల్డ్ చేసి పెట్టడానికి కన్వీనియంట్గా ఉంటుంది. నేనైతే మొదట బాబువి పాపవి అన్నీ నీట్గా ఫోల్డ్ చేసేసి ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టానండి. నెక్స్ట్ వీటిని కబోర్డ్లో సెట్ చేస్తాను. వీకెండ్స్లో వేసుకునేవి, గుళ్ళకి వెళ్ళేప్పుడు వేసుకునేవి కొంచెం కొత్తవి ఉంటాయి కదా, అవన్నీ పైన హ్యాంగర్కి హ్యాంగ్ చేశాను రెగ్యులర్గా వాడాం కాబట్టి. కింద బాబువి, అంతకంటే కింద పాపవి పెట్టాను. వీటిలో కూడా ముందు లోదుస్తులు టవల్స్ లాంటివి పెట్టాను. ఇవి రెగ్యులర్గా వాడతారు కాబట్టి కన్వీనియంట్గా ఉండాలని ముందు వైపుకి. వెనక వైపు రిమైనింగ్ ఇంకా డైలీ వేరు స్కూల్ యూనిఫామ్స్ అనేవి పెట్టాను. మీరు కూడా ఇదే విధంగా ఆర్గనైజ్ చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.